రైట్ ఇక ఈవినింగ్ న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్రలో మహాయుతి 2.0 ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ వారి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎన్డీఏ పక్ష ముఖ్య నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. మహారాష్ట్రలో మహాయుతి 2.0 ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ ప్రవా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎన్డీఏ పక్ష ముఖ్య నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక మహారాష్ట్రలో మహాయుతి 2.0 ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళా, ఓవర్ టు యు. జమీమా, దాదాపు కొన్ని క్షణాల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలో ప్రత్యేకంగా ఆజాద్ మైదానంలో గవర్నర్ రాధాకృష్ణ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ, అనేక మంది బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 12 రోజుల తర్వాత ఈ మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడిందని చెప్పవచ్చు. 12 రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వము కొలువు తీరింది. కొన్ని క్షణాల క్రితం మా సీఎం గా మా దేవేంద్ర సరికా గంగాధర్ ఫడ్నవీస్
ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇద్దరు అంటే అటు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే వేడుక ఉందో ఈ వేడుకకు ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ వేడుకకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా చాలా మంది 9 కేంద్ర మంత్రులు, తర్వాత 19 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో దాదాపు 50,000 ప్రజల మధ్యలో దేవేందర్ ఫడ్నవీస్ ఈ రోజు ఆజాద్ మైదానంలో అట్టహాసంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా మిగతా శాఖలు ఏదైతే ఉందో మనకు పోస్ట్ పోలియో అటు హోంశాఖ కానీ మిగతా ఏ శాఖలైనా కానీ అంతా కూడా ప్రమాణ స్వీకారం తర్వాతనే దీనిపై ఒక పోస్ట్ పోలియో ఏ శాఖలు ఏ ఏ పదవులు ఎవరికి అలా ఎవరు అంటే అటు అజిత్ పవార్ కానీ ఇటు ఏక్నాథ్ షిండే కానీ ఎవరికి ఏ పదవులు అన్నది మాత్రము ఒక మనకు రేపటి వరకు కూడా కొన్ని విషయాలు తెలిసే విషయం ఉంది. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే వేడుక ఉందో ఈ వేడుకకు చాలా మంది ఏపీలు మాత్రము వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ముఖేష్ అంబానీ వేడుకకు అటెండ్ కావడము, అటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా షారుఖ్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తర్వాత బాలీవుడ్ స్టార్స్ కూడా రావడము, తర్వాత ఇంకా మనకు ముఖేష్ అంబానీ, తర్వాత కుమార్ మంగళం బిర్లా, వీరందరూ విఐపీలు కూడా చాలా మంది విఐపీలు ఈ వేడుకకు రావడము. హై సెక్యూరిటీ మధ్య దాదాపు 8,000 హై సెక్యూరిటీ మధ్య ఆజాద్ మైదానం అంతా కూడా చాలా ఉల్లాసభరితంగా మహారాష్ట్ర ప్రజలు ఈ వేడుకను కళ్ళారా చూశారని చెప్పవచ్చు. దాదాపు మహారాష్ట్ర ప్రభుత్వము మనకు చరిత్ర చూసినామంటే దాదాపు 3వసారి మహారాష్ట్ర సీఎం గా దేవేందర్ సరిత గంగాధర్ ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నా మహారాష్ట్ర ప్రజలకు ఇద్దరు మరాఠ అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి దేవేందర్ ఫడ్నవీస్ రెండవ వ్యక్తి అని చెప్పవచ్చు. మొదట మనకి మనోహర్ జోషి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మహారాష్ట్ర సీఎం, రెండవసారి కేవలము దేవేందర్ ఫడ్నవీస్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొలువుదీరినటువంటి ప్రభుత్వంలో మరాఠాలు అంటే అటు ఏక్నాథ్ షిండే మరాఠా వ్యక్తి, తర్వాత దేవేందర్ మనకు అజిత్ పవార్ కూడా మరాఠా వ్యక్తి, ఇద్దరు మరాఠాల మధ్య ఒక బ్రాహ్మణ సామాజిక వ్యక్తి మనకు సీఎం కావడం అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి సమక్షంలో బీజేపీ పెద్దలందరూ కూడా చాలా మంది ఈ వేడుకకు ఢిల్లీ నుంచి కూడా పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళా.